మనం ఈరోజు భూముల విషయంలో ఏం జరిగింది, బోడుపలు సంబంధించినటువంటి భూములు ఎవరికి అబంధ హస్తాలు ఉన్నాయి, భూముల సంబంధించినటువంటి ఎవరు దానికి సంబంధించిన పూర్తి ఎవరు కబ్జాల గురైపోయారు, ఎవరు ఏం చేసిల్లో దానికి సంబంధించినటువంటి ఏ అసలు ఏం జరిగింది, దానికి మనం పోయే ముందు మనకు చిన్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికి సంబంధించిన భూములకు సంబంధించి ప్రవీణ్ ఈరోజు మనం ఈ వార్త సంబంధించి మనం ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వార్త సంబంధించి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అక్కడ, బోడుపల్ సంబంధించినటువంటి వార్తల సంబంధించి ఏం జరిగింది అక్కడ, ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల కంచెలు ఆ భూములకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ సామాజిక వర్గాల నుంచి ఉన్నారో, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఏ విధంగానే ఆ వర్గాలను మసిపూసి మారడేసినటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళ ప్రలోభాలకు గురి చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత నాయకులని ఏ విధంగా మభ్యపెట్టడం కోసం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇది మిట్ట మధ్యాహ్నం 1 నుంచి 2 దాకా, 2 నుంచి 3:30 నుంచి 4:30 గంటల దాకా ఇక్కడే ఉండడం జరిగింది. మిట్ట మధ్యాహ్నం ఎండ సైతము లెక్కను చేయకుండా జయబింటి ఒక సాహసం చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళందరూ బాధలు 1955కి సంబంధించినటువంటి పాస్బుక్లు, 1955 నుంచి 1965కి సంబంధించినటువంటి పాస్బుక్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ పాస్బుక్లకు సంబంధించి ఇది గత ప్రభుత్వం 1955-60లో అప్పుడు దామోదర సంజయ్య గారు ముఖ్యమంత్రి హయాంలో ఉన్నటువంటి పీరియడ్లో వీళ్లకు భూములు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి సమానంగా 400 ఎకరాలు భూములు ఇవ్వడం జరిగింది 1955లో. వాళ్ళు భూ పరిరక్షణకు సంబంధించినటువంటి పరపతి సంఘం ఆధ్వర్యంలో ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల 18 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పెన్ వస్తాయి. ఇక్కడ ఇది ఫ్రెండ్ ఒకసారి లైవ్లోకి రా, ఇది ఒకసారి పెట్టు, ఇది లైవ్ పెట్టు. ఇది ఇమేజ్ మీరు రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంబంధించి నేను పర్టికులర్ బోడుపల్లకు సంబంధించి చెప్తున్నాను. బోడుపల్లు సంబంధించిన భూములు ఇక్కడ పర్టికులర్గా ఎస్సీలకు సంబంధించి, ఎస్సీ మాదిగ ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి 1955లో సంబంధించినటువంటి భూములు 1955లో వీళ్ళకి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు 1955 నుండి 1960 ఎస్సీ కుటుంబాలకు సెలెక్ట్ చేసుకొని ఆ ఎస్సీ కుటుంబాలకు ఇచ్చినటువంటి భూములు 5 ఎకరాల 18 గుంటల భూమి. ఈ భూమి అక్కడ ఉన్నటువంటి 61 మంది ఎస్సీ మాదిగలకి, మిగతా 61 మందికి మాల కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ భూమికి సంబంధించి ఇది బోడుపల్ సంబంధించిన భూమి. ఈ భూమిలో పర్టిక్యులర్గా 1955 నుంచి
2023 వరకు ఆ భూముల జోలికి ఎవ్వరు కూడా పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా ఎస్సీ మాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఆ భూములను సాగు చేసుకుంటూ ఆ భూములను ఆర్థికంగా డెవలప్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూములను మొత్తం టోటల్ అమ్ముకొని ఇక్కడ అమ్ముకొని వేరే చోట్ల భూములు కొనడం జరిగింది. వాళ్ళు ఇక్కడ భూములు కొనుక్కొని వేరే దగ్గర భూములు కొనుకోవడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి భూములు వీళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు, వీళ్ళ కొంతమంది భూములు ఉన్నారు, కొంతమంది సేఫ్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్సీ మాదిగలకు ఒకసారికి ఈ భూములు వీళ్ళు అమ్ముకోలేదు. ఈ ఉన్నటువంటి 5 ఎకరాల 18 గుంటల భూమి ఒక్కొక్కరికి 5 ఎకరాల 18 గుంటల భూమి సంబంధించి వీళ్ళు అమ్ముకోలేదు. వీళ్ళు ఇలా ఇలా వ్యవసాయం చేసుకుంటేనే జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు 61 కుటుంబాలు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ జీవన ఉపాధి ఈ భూముల మీదే 5 ఎకరాల 18 గుంటల భూమి. ఈ భూములకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి గారు ఈ భూముల మీద కన్నేసి ఈ ఎవరైతే భూములు ఉన్నాయో 5 ఎకరాల 18 గుంటల భూమి 61 మందికి సంబంధించినటువంటి భూములను లాక్కునే ప్రయత్నం చేసి ఈ భూములకు సంబంధించినటువంటి భూములని ఇవాళ ఒక్కొక్క ఎకరం ల్యాండు 15 కోట్ల రూపాయలు ఇవాళ ఒక ఎకరం ల్యాండ్ది. ఈ భూమి మీద బడా నేత పాలమ్మిన పూలమ్మిన ఇంకా ఎన్నో ముచ్చట్లు చెప్తాడు సారు. ఆ సారు కన్ను పడింది సారు, పక్క కమర్షియల్, అంటే పక్క మాస్ కమర్షియల్. పాలమ్మిన వ్యక్తికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, పూలమ్మిన వ్యక్తికి 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇలాంటి భూములు గుంజుకొని ఇలాంటి భూములను లాక్కొని అధికారం చేతిలో ఉండి అధికారం అండతో ఈరోజు ఉన్నటువంటి 1 ఎకరం సంబంధించినటువంటి భూమి 15 కోట్ల రూపాయల సంబంధించిన భూమి, ఈ ఉన్నటువంటి ఈ 61 మంది దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించి 5 ఎకరాల 18 గుంటల భూమి ఒక్కొక్కరి చొప్పున ఈ భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి ఇవరదాకా మనం జైబెన్ టీవీలో లైవ్ చూసాం. ఈ భూములకు సంబంధించి పూర్తిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భూములకు సంబంధించి మొత్తం పూర్తిగా మేము లైవ్ పెట్టడం జరిగింది. వాళ్ళ బాధితులు కూడా మన వెన్నంటున్నారు. జైబెన్ టీవీ ఆఫీస్కి రావడంతో మనం ముందడుగు వేశాము. దానికి సంబంధించినటువంటి ఆలోచన మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మొట్టమొదటి ప్రయత్నం మాత్రమే. ఎపిసోడ్ ప్రత్యక్షంగా మళ్ళీ ప్రత్యక్షంగా ఎపిసోడ్లు ఉంటాయి. ఈ మేము ఎందుకు కష్టపడుతున్నామంటే నేను నా తమ్ముడితో పాటు మీ అందరం నాతో ఒక టీం, మా అందరం ఒకటే. బహుజనులారా, రాజ్యాధికారం అంతిమ లక్ష్యం, భూమి మనది, శిస్తు మనది, సమాజంలో మాట్లాడవలసిన గొంతు మనది. ఎందుకు చెప్తున్నంటే 61 మందికి సంబంధించి 1955 దామోదర సంజీవయ్య గారు అప్పటి ముఖ్యమంత్రి హయాంలో అప్పుడున్న భూముల్లో మొత్తం కంచే, అది మొత్తం భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి భూములు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండేది. 1955 నుంచి అలా మొదలుకుంటే 2023 వరకు సుమారుగా 70 నుంచి 75 సంవత్సరాలు వాళ్ళు కాస్తులో ఉన్నటువంటి భూములకి మంత్రి మల్లారెడ్డి గారు ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేసి 3 కోట్లు ఇస్తాను మీరు వెళ్ళిపోండి, 4 కోట్లు ఇస్తాము మీరు వెళ్ళిపోండి, 10 కోట్లు ఇస్తాము మీరు వెళ్ళిపోండి అని భయభ్రాంతులు కోరిసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ రవి గారు ఒక ఉన్నత అధికారి ఆర్డీఓ ఆర్డీఓ మెడ్చల్ ఈయన పేరు రవి. ఈయన ఏం చెప్తున్నానంటే ఆర్డీఓ రవి గారు ఇదే ఉన్నటువంటి 61 మంది ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులకి ఈయన ఏం చెప్తున్నాడు, మీరు జీవితంలో ఇంత భూమిని మీరు చూసారా, ఈ భూమికి సంబంధించి మీరు ఈ భూమి తీసుకున్నారు, ఎప్పుడో మీ గతంలో 55లో దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రి హయాంలో మీకు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత డబ్బు మీరు చూడరు, మీరు 15 కోట్ల రూపాయలు మేము ఇస్తాము మీరు భూములు వదులుకోండి అని ఇక్కడ ఉన్న ఆర్డీఓ రవి గారు, మేర్చల్ ఆర్డీఓ రవి గారు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భూములకు 70-75 సంవత్సరాలు కంచెలే కాస్తులు ఉన్నారు, పట్టా ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళ జోలికి ఏ ప్రభుత్వం పోలేదు. తెలంగాణ గవర్నమెంట్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, దళితుల విషయంలో శుద్ధగా ఉన్నానన్నది, దళితుల విషయంలో ఎస్సీఎస్సీ సప్లా నిధులు 1 కోటి రూపాయలు ఉన్నప్పటికీ మన డబ్బులు మనకే కలిసి పెడుతుంది, దళిత బంధిస్తుంది. కానీ వీళ్ళు పెద్ద మొత్తంలో మన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, 400 సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఈ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకసారి మనం చూసుకున్నట్లయితే జస్ట్ వెయిట్ చెప్పాను కదా 61 మందికి ఈ బాధితులు జేబిఎన్టి ఆఫీస్ కి రావడంతోని ఈ బాధితుల బాధ వర్ణతీతంగా ఉందన్న ఉద్దేశంతోని ఇక్కడ పోతే మంత్రి మల్లారెడ్డి గారు పూర్తి కబ్జాదారులతోని అక్కడ కబ్జాలు చేసే ప్రయత్నం చేసి భయభ్రాంతుల గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఈ సామాజిక వర్గానికి సంబంధించి కొద్ది మందిని ఆయన వైపు తీసుకొని బిఆర్ఎస్ నాయకుల వైపు తీసుకొని మిగతా ఉన్నటువంటి 61 మందికి సంబంధించినటువంటి బాధితుల నుంచి ఈ బాధితుల నుంచి కొద్ది మందిని తీసుకొని ఈయన ఏం చేసిందంటే మీకు 500 గజాల భూమి ఇస్తాను, ఎకరం భూమి 5 ఎకరాల 18 ఉంటారు, మేము భూమి తీసుకొని అంత మీకు ఒక 500 గజాల భూమి ఇస్తాము, ఒక్కొక్క ఎకరం నుంచి మీరు డబ్బులు ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం అది చేస్తామని ఈ ఆర్డిఓ గారు ఈ ఉన్నటువంటి 61 మంది బాధితులకు చెప్పడం జరిగింది. 61 మంది బాధితులు వర్ణాతీతంగా ఉంది. 75 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం మా జోలికి రాలేదు, ఏ ప్రభుత్వం మమ్మల్ని ముట్టుకోలేదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూములు మా భూములు లాక్కునే ప్రయత్నం చేసింది, మా భూములను తీసుకునే ప్రయత్నం చేసింది, మా భూముల జోలికి వస్తుంది, ఇది ఏ ప్రభుత్వం కూడా మా జోలికి రాలేదు. గతంలో టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మా భూముల జోలికి రాలేదు, ఈ భూముల జోలికే ముట్టుకోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం కొట్లాట తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మా భూములను కాపాడండి, మా భూములకు రక్షణగా జేబింటి ఉండండి, మా భూములకు అండగా ఈ సమాజంలో ఉన్నటువంటి జాతి మాదిక జాతే కానీ మాల జాతే కానీ సబ్బండ భోజనలే కానీ వాళ్ళందరూ కూడా దేమినాం ఫైట్ చేయాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సంచలన విషయం, 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఇవి ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు, ఎస్సీలు దీంట్లో అనేక మంది మాలలు కానీ మాదిగలు కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇక 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇది ఆ రోజుల్లో 1955 అప్పటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు. ఈ భూములకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇవాళ మెడ్చల్ సంబంధించి కానీ ఇవాళ మేడిపల్లికి సంబంధించిన కానీ గట్కేశాలకు సంబంధించిన కానీ కోకపేటకు సంబంధించినటువంటి కానీ లెదర్ ల్యాండ్ భూములు కానీ ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి భూములు. ఎవరైతే అణగారిన వర్గాలున్నారో వాళ్ళు ఉపాధి హామీగా ఉపాధి పథకం కింద వాళ్ళు పరపతి సంఘం కింద వ్యవసాయ పరపతి సంఘం కింద వాళ్ళకి ఈ భూములు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నటువంటి ఈ భూములని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 30,000 ఎకరాల భూములను ఈ ఉన్నటువంటి ఎస్సీల దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కొని బడాబాబులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం పుట్టుకొచ్చిందే 111 జీవో, అలానే 58, 59 జీవో. ఈ జీవోలు తీసుకొచ్చి ఎవరైతే ఎస్సీల దగ్గర ఉన్నటువంటి భూములున్నాయో 70-80 సంవత్సరాల కాసులు ఉన్నటువంటి భూములున్నాయో పట్టా పాస్బుక్లు ఉన్నటువంటి భూములు ఈ భూములు లాక్కొని ఇవాళ బడా నేతలకు బడాబాబులకు అగ్గువకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని విషయంలో దళిత సమాజం మేల్కోపోతే 3 ఎకరాల భూమి ఏమో కానీ ఉన్న భూములు అయితే గుంజుకునే పరిస్థితి ఉంది. దీని గురించి పూర్తి వివరాలు రేపొద్దున రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నది. ఈ భూముల గురించి నిరంతరం మనం డిస్కషన్. గుడ్ ఈవినింగ్, జేబీఎం వార్తలకు స్వాగతం.